హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. నేను మీ గీత. మహాబలేశ్వర్ టూర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ మనం వీడియో లాగ్స్ చేస్తూ ఉన్నాం కదా, ఈరోజు కూడా ది బెస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో విత్ ద బ్యూటిఫుల్ ట్రావెల్ అలాంగ్ విత్ ద నేచర్ వ్యూస్. మహాబలేశ్వర్లో తపోలా అనేది ఒక బెస్ట్ జర్నీ ప్లేస్ అని చెప్పచ్చు. తపోలా ఒక 29 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మహాబలేశ్వర్ నుంచి. సో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అక్కడ కొయినా రివర్ అని ఒకటి ఉంటుంది, అందులో బోటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే. సో అక్కడికి ఆ ప్లేస్కి ఎలాగో వెళ్ళబోతున్నాము. నాతో పాటు మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అలా వెళ్తూ ఉండే దారిలోనే మాకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ కనిపించిందన్నమాట. సో వెంటనే పక్కన కార్ పార్క్ చేసేసి ఈ ప్లేసెస్ని కవర్ చేయడానికి వచ్చేసాము. ఇలా ఫోటోషూట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుని ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి ఎలా ఉందో చూసారు కదా, వ్యూ చాలా చాలా బాగుంది. కింద డౌన్కి ఉంటుందన్నమాట, చాలా డౌన్కి. సో ఆ వ్యూస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఫోటోషూట్ చేసేసుకుని అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా మనం మన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఏంటది, యా కొయినా రివర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలా కవర్ చేసేయాలి. సో వచ్చేయండి. మహాబలేశ్వర్లో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి కవర్ చేయడానికి వెళ్ళే రూట్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగుంటుందన్నమాట. మరి బోటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ రివర్ బోటింగ్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కవర్ చేయాల్సిందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే చాలా చాలా అద్భుతమైన ప్రదేశం. చుట్టూ కొండలు ఉంటాయి, పచ్చగా పెద్ద పెద్ద చెట్లు, అండ్ మధ్యలో సెలయేరు అలా వంపులు సొంపులు తిరుగుతూ అద్భుతంగా ఉంటుందన్నమాట. చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదిగో చూసేయండి. ఇలా బోటింగ్కి వచ్చినప్పుడు చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, స్నాక్స్. సో అవి తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం బోట్ జర్నీ అనేది మ్యాక్సిమం 10 అవర్స్ అని చెప్తున్నాను. సో ఆ 10 అవర్స్ లోపు మనకి ఒక్కొక్క చోట ప్లేసెస్లో మనకి ఫుడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మినిమం స్నాక్స్ పెట్టుకున్నామనుకోండి, ఎంజాయ్ చేస్తూ తింటూ నేచర్ని ఆస్వాదిస్తుంటే ఆ మూమెంట్ మళ్ళీ ఎప్పుడన్నా తిరిగి వస్తుందా. సో మిస్ అవ్వకుండా మంచి స్నాక్స్ ఇష్టమైనవన్నీ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేసేయండి. ఇలా ఈ ప్రదేశంలో బోటింగ్ ఒక్కటే కాకుండా మనకి చాలా ప్లేసెస్ కవర్ అవుతాయి. ఛత్రపతి శివాజీ ఫోర్ట్ అని ఉంటుంది, సో అదైతే మేము చూడలేకపోయాము, టైం సరిపోలేదు. అండ్ అలాగే సో మెనీ టెంపుల్స్ అన్నమాట, శివాలయము, దత్తాత్రేయ స్వామి టెంపుల్, ఇంకా చాలా చాలా ఐలాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న బోటింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా త్వరగా వెళ్తే మొత్తం కవర్ చేయడానికి వీలు కుదురుతుంది. మేము వెళ్ళేసరికే కొంచెం లేట్ అయింది, అండ్ మేమున్న ప్లేస్ నుంచి ఇక్కడికి కొంచెం దూరం అయిపోవడం వల్ల కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాము. అవి అయితే చూపిస్తాను, బట్ నెక్స్ట్ టైం మీరు వెళ్తే కనుక తప్పకుండా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. సూపర్ వ్యూస్, అలాగే ది బెస్ట్ ప్లేసెస్ని మీరు కవర్ చేయొచ్చు. ఫుల్ డే అయితే తప్పకుండా మనం ప్లాన్ చేసుకునే వెళ్ళాలి ఇక్కడికి. అప్పుడే మనం ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేయగలుగుతాము విత్ ఇన్ ఏ టైంలో. కొయినా రివర్ అనేది మూడు నదుల సంగమము, షోల్చి, కొయినా అండ్ కండటి. ఈ మూడు నదులు ఒక్క చోటనే సంగమించే ప్రదేశం కూడా ఉంటుంది. సో అక్కడికి కూడా తీసుకెళ్తారు. ఈవినింగ్ మ్యాక్సిమం మేము రిటర్న్ అయ్యేలోపు టైం అయిపోయిందన్నమాట. దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి టైం అయిపోయింది. సో దారిలోనే అయితే మీకు కవర్ చేస్తాను. వస్తే మాత్రం తప్పకుండా మీరైతే వెళ్ళండి. అండ్ ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐలాండ్ ప్లేసెస్ లాగా చాలా బాగుంటాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, టైం సరిపోలేదు. సో బెటర్ టు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇట్స్ మై
suggestion, best suggestion you have to obey, then only you will enjoy, otherwise you can't. ఇలా వెళ్తూ ఉండగానే మనకి ఐలాండ్ దగ్గర తీసుకువెళ్ళడానికి మినీ బోట్స్ అనేవి ఉంటాయి. సో ఆ బోట్స్ చూస్తున్నారు కదా ఇవన్నమాట. సో దీంట్లో మనకి ఐలాండ్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసేలాగా తీసుకుని వెళ్తారనమాట. ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఆ ఐలాండ్కి తీసుకుని వెళ్తారు ఇట్లా. అనేది చాలా చాలా విలేజ్ లానే ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్పాను కదా ఛత్రపతి శివాజీ గారి ఫోర్ట్ అని, అది వసోటా ఫోర్ట్ అని ఉంటుంది అనమాట. లోపలికి కొంచెం జంగిల్ ట్రెక్ లాగా ఉంటుంది. సో బోట్ వాళ్ళు మనల్ని అక్కడ లీవ్ చేస్తే మనం కొంచెం ట్రెక్కింగ్ లాగా వెళ్ళి ఆ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వీలు కుదురుతుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకోవాలి, ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళు దీన్ని కవర్ చేసుకోవచ్చు తప్పకుండా. ఇక్కడ చెట్ల దగ్గర చూసారు కదా పైన అన్ని గబ్బిలాలు అనమాట. ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే అసలు మనం వెళ్తుంటే మన తల మీద అలా తగులుతూ ఉన్నాయి. చెట్టుకు అన్నీ పట్టేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ మేము అమ్మవారి టెంపుల్కి వచ్చేసామన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు స్పిరిచువల్ వేలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయని చెప్పాం కదా, అట్లానే అమ్మవారి టెంపుల్, సో ఛత్రపతి శివాజీ ఫోర్ట్ దగ్గరలో ఉంది అంటే డెఫినెట్గా అమ్మవారిని పూజించే ఉంటారు కదా ఆయన. ఇక్కడ అమ్మవారి రూపం వచ్చేసి పద్మావతి దేవి ప్రసన్న రూపంలో ఉంటుంది. సో ఈ అమ్మవారి దర్శనం చేసేసుకుని మళ్ళీ రిటర్న్ బోటింగ్ రైడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా అక్కడక్కడ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మనం ముందుకు బోట్ రైడ్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో గోదావరి మూవీ చూసారు కదా, మనం వెళ్తూ ఉంటే దారిలో అక్కడక్కడ కొన్ని కొన్ని స్పాట్స్ చూపిస్తూ ఉంటారు. అక్కడ దిగి అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసి వస్తూ ఉంటారు. సేమ్ అదేలా అనిపించింది ఫీల్. సో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేసెస్ అనేవి చాలానే ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. తప్పోలా ఈ పేరు చెప్పగానే ఒక మినీ కాశ్మీర్ గుర్తొచ్చేస్తుంది తెలిసిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా వైల్డ్ లైఫ్ని మనం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అలాగే బ్యాక్ వాటర్ లేక్స్ అనేవి చాలా చాలా ఉంటాయన్నమాట. అండ్ ఎటువైపు చూసినా గ్రీనరీ చాలా 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 నేచర్కి దగ్గరగా ఉండే ఫీల్ని మనకు తెచ్చిపెడుతుంది. సో దానివల్ల బ్యూటిఫుల్ లొకేషన్స్ని మనం కాశ్మీర్లో ఎలా అయితే ఎంజాయ్ చేయొచ్చో ఇక్కడ కూడా ఆ ఫీల్ మనకి వస్తూ ఉంటుంది. రీబరీగా బస్సులు హడావుడి ఈ రొదనలో ఈ గోలంతా లేకుండా ఓన్లీ నేచర్ తోటి ఆ సౌండ్స్, ఆ గాలి అబ్బాబ్బా చెప్తుంటేనే అక్కడ ఉన్న ఫీల్ వచ్చేస్తుంది కదా. సో అంత అద్భుతమైన నేచర్ని మనం ఇక్కడ చూడొచ్చు. సెలయేటితో పాటు పచ్చగా అలాగే ఆరెంజ్ కలర్ తోటి మొత్తం చెట్లన్నీ కూడా అందంగా కనపడుతూ ఉంటాయి. అలాగే సూర్యుడు ఆ షైనింగ్ అలా కొడుతూ మనల్ని ఆ కను తిప్పుకోలేమేమో అనే విధంగా ఉంటాయి. అలాగే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చాలా చాలా పాయింట్సే వస్తాయి ఈ లేక్లోనే. శివసాగర్ లేక్ పాయింట్ అని ఇలా ఎన్నో పాయింట్స్ని కూడా మనం కవర్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమమ్ మన బోటింగ్ అంతా కూడా ఈ శివసాగర్ లేక్ చుట్టూనే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది 50 కిలోమీటర్స్ లెంత్ వరకు ఉంటుంది, అరౌండ్ 80 మీటర్స్ వెడల్పుతోటి డీప్గా ఉంటుందన్నమాట. జర్నీ మొత్తం మనకి ఒక దగ్గర దగ్గర 10 to 12 అవర్స్ పడుతుంది. అంటే మనం వెళ్ళే ప్లేసెస్ కవర్ చేస్తూ బోట్ జర్నీ చేయడానికి మొత్తం కూడా మనకు ఒక 10 అవర్స్ నుంచి 12 అవర్స్ మనం ప్లాన్ చేసుకుని ఇక్కడికి రావాలన్నమాట. చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశం నుంచి అలా జాలవారుతున్నట్టుగా కొన్ని కొన్ని చోట్ల జలపాతాలు కనపడుతూ ఉంటాయి. చరిత్రను కళ్ళ ముందు కట్టి చూపించే విధంగా కోట విశేషాలు,
ట్రెక్కింగ్ ఫెసిలిటీ, క్యాంపింగ్ ఫెసిలిటీ, వాటర్ రైడ్స్, స్పిరిచువల్ రిట్రీట్మెంట్స్, రిచ్ హిస్టరీ, ఇలా చెప్పుకుంటూ పోతే మన థ్రిల్కి, అడ్వెంచర్నెస్కి, క్రియేటివిటీకి, ప్రతి ఒక్క మూడ్కి కూడా సెట్ అయ్యే ప్లేస్ అని చెప్పచ్చు. ఒక్కొక్కటి అలా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే హార్ట్ రేస్ అట్లా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఎక్కడ ఏది మిస్ అవుతామో అని హార్ట్ అలా రేస్ చేస్తూనే ఉంటుంది ఈ ట్రిప్ అయ్యే వరకు కూడా. అలా సర్చింగ్ అనేది ఆపడం అనేది ఉండదు. మనకు తెలియకుండానే మన కళ్ళు, మన హృదయం, మన మనసు అన్నీ ప్రతి ఒక్కటి కవర్ చేయాలనే మాత్రంతో అలా వెతుకుతూనే ఉంటాయి. ఇలాంటి మెమరీ లైఫ్లో ఒక్కసారి వచ్చినా అది లైఫ్ టైం మెమరీగా అలా ఉండిపోతుంది, కాదంటారా? ఇంత హిడెన్ జెమ్స్ లాంటివి ఎక్కడెక్కడో ఉంటాయనుకోవడం మనం అపోహ మాత్రమే. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మన భారతదేశంలో మన అందమైన ప్రదేశాల చుట్టూ తిరిగితే ఆ అనుభూతి ఎక్కడా దొరకదు. అంత అద్భుతమైనది మన భారతదేశం, మన ప్రకృతి. ఇలాంటి ప్రదేశాల గురించి చాలా తక్కువ మందికే తెలుసుంటుంది, కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు అలా మైండ్లో లైఫ్ టైం ఉంచుకుంటూ ఉంటారు ఆ అనుభూతుల్ని. పచ్చని ప్రకృతి, సెలయేళ్ల మధ్య ఎలాంటి కాలుష్యం లేని ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ కనబడుతుందండి మనకి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలలో తప్ప? అలా ప్రకృతి ఒడిలో నుంచి పక్కకొచ్చి నందీశ్వరుని దర్శనం చేసుకుని నిదానంగా స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదొచ్చి నాగేశ్వర్ కొండలు అని ఉంటాయన్నమాట. ఆ కొండలు పాము తల రూపంలో ఇక్కడ లోపలికి సొరంగంలాగా కనిపిస్తుంది అన్నమాట. దీన్ని నాగేశ్వర్ కేవ్ అంటారు. సో దీని లోపల నుంచి మనకి స్వామివారి దర్శనానికి చేర్చే స్థలానికి దారి దొరుకుతుంది. సో ఇలా వెళ్తూ ఉండేటప్పుడు కూడా చాలా అడ్వెంచరస్గా, చాలా క్రియేటివిటీగా అనిపిస్తుంది. ఎంతమంది అలా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ అదొక సూపర్ డూపర్ మూమెంట్ లాగా ఫీల్ అవుతూ స్వామివారి దగ్గర దగ్గరికి చేరుకోగానే జీవిత సారం తెలిసి ఆధ్యాత్మికంగా మమేకలమైపోతూ ఉంటాము స్వామివారి దర్శనానికై, స్వామివారి పాదాల చెంతన. గురు దత్తాత్రేయ స్వామివారు ఉన్న ఈ స్థలం సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగా ఎంతో భక్తితో, విశ్వాసంతో ప్రజలు పూజిస్తూ ఉంటారు. దసరా, నవరాత్రులు, దీపావళి, ఎస్పెషల్లీ శివరాత్రి ఇలాంటి పర్వదినాలలో చాలా బాగా ఉత్సవ రూపంలో ఇక్కడ జరుపుకుంటూ ఉంటారని, ఆ టైంలో చాలామంది జనం వస్తూ ఉంటారని ఇక్కడ చెప్తున్నారు. శివాలయంతో పాటు ఇక్కడ వినాయక స్వామి ఆలయము, ఇంకా దత్తాత్రేయ స్వామివారి ఆలయము ఆశ్రమంలాగా ఉంటుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, పర్ణకుటీరం అన్నమాట. పర్ణకుటీరం అంటే సీతారాముల వారు పర్ణకుటీరం కట్టుకుని ఉన్నారు కదా వనవాసం అప్పుడు, అలానే ఇక్కడ కూడా పర్ణకుటీరం మనకు కనపడుతుంది. సో ఆశ్రమవాసులు ఇక్కడ ఉండేవారన్నమాట. ఇప్పుడు కూడా చాలా వరకు భక్తులు తిరుగుతూనే ఉంటున్నారు. నిత్య దర్శనాలు అయితే జరుగుతూ ఉంటాయి, బట్ సమ్ స్పెషల్ టైమింగ్స్ అనేవి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ దర్శనానికి చేసుకుంటూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. అలా ముందుకు వెళితే గురుదత్త పాదుక మఠం అనేది ఉంటుంది. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ నది ఏరులో అలా పారుతూ ఉన్న బోట్లో వచ్చేసి హాయిగా స్పిరిచువల్ వేలో స్వామివారి దగ్గర కొంచెం సేపు ఉండి ఈ టూర్ని ఈరోజుతో ఇక్కడికి కంప్లీట్ చేసేసి మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాము. అలా చేరుకొని హాయిగా సేద తీరుదాము అని చక్కగా అలా క్యాంప్ ఫైర్ వేసేసుకుని డిన్నర్ అక్కడే కంప్లీట్ చేసేసుకుని
హ్యాపీగా ఆ రోజు గడిపేశాము. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.